नमो वेङ्कटेशाय भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये श्रीरङ्गमङ्गलमणिं करुणानिवासम् श्रीवेङ्कटाद्रिशिखरालयकालमेघं श्रीहस्तिशैलशिखरोज्ज्वलपारिजातं श्रीशं नमामि शिरसायधुशैलदीपम् श्रीमाधवाङ्जलजद्वयनित्यसेवा पराङ्कुशपादभक्तम् कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजिनिगळितं या बलात् गुरुत्य भुङ्क्ति गोदा नम భూయే వాస్తు భూయ విశేషమైనటువంటి పుష్యమాసంలో మనం ఈనాడు తొమ్మిదవ రోజులోకి ప్రవేశిస్తున్నాం ఈనాటి నవమి చాలా విశేషమైనటువంటిది ఈరోజు మన దేశంలోని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏకభుక్తం చేస్తారు అంటే ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తారు మిగతా ఆ రెండు పూటలా కూడా ఏదైనా ద్రవాన్ని పాలను కానీ నీటిని కానీ సేవిస్తారట అలా సేవించి అమ్మవారిని పూజిస్తారట ఈరోజు ఆవిడను మహామాయ అనేటటువంటి పేరుతో నవమి అంటారు ఈరోజు అమ్మవారి యొక్క అనేకమైనటువంటి రూపాలలో మాయాశక్తి అనేటటువంటి ఒక రూపం ఆ మాయాశక్తి అనేటటువంటి రూపంలో ఈరోజు అమ్మవారిని ప్రార్థిస్తారట అంటే మంగళకరమైనటువంటి ప్రాతకాలంలో అమ్మవారిని పసుపు ముద్దతో ఏర్పాటు చేసుకొని అందులో అమ్మవారిని ఆహ్వానం చేసుకొని మాయాశక్తి రూపంగా ఈరోజు వ్రతం చేస్తారట ముఖ్యంగా దంపతులుగా చేసినట్లయితే విశేష ఫలం ఉంటుంది లేనట్లయితే వివాహం కానటువంటి ఆ కన్యలు కూడా ఈ మాయా వ్రతం మహామాయాదేవి వ్రతాన్ని ఆచరిస్తే ఈనాడు వాళ్ళకి అభీష్ట సిద్ధులు కలుగుతాయి అదేవిధంగా చక్కనైనటువంటి యోగ్యమైనటువంటి భర్త కూడా లభిస్తాడు అనేటటువంటిది మనకి చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం మనకి తెలియజేస్తుంది అంతటి విశేషమైనటువంటి ఈ పుష్య నవమి అదేవిధంగా మనం ధనుర్మాస వ్రతాన్ని కూడా మనం ఆచరిస్తున్నాం అందులో పూర్వరంగం మొదటి భాగం పూర్తయింది మనకి మొదటి పదిహేను రోజుల పాటు కూడా ఆనాడు శ్రీకృష్ణులతో ఆడిపాడి గెంతులేసినటువంటి గోపికల వలె వాళ్ళు పొందినటువంటి ఫలం వలె తల్లి కూడా ఈనాడు ఈ కలియుగంలో వెల్లిపుత్తూరులో తన యొక్క దేవాలయం దగ్గర తన చుట్టుపక్కల ఉండేటటువంటి స్నేహితురాళ్ళను పొరుగు చేసుకుని రోజుకు ఒకళ్ళని నిద్ర లేపుతూ పది మంది గోపికలతో పది పది మంది స్నేహితురాళ్లతో ఆ వటపత్ర సాయి కోవెల వాళ్ళ ఇంటి పక్కనే ఉంది పెరుం కోయిల్ అంటారు ఆనాడి కృష్ణుడి ఇంటికి వెళ్ళినట్టుగా ఈమె ఇక్కడ వడపత్ర సాయినే కృష్ణుడిగా భావించుకుని ఆయన సన్నిధానానికి వెళ్ళిన రోజు ఈరోజు పాసురంలో ఉండేటటువంటి విశేషం చాలా గొప్పదైనటువంటిది

నీ నేష నిలై కదవం నీ పావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు ఆనాటి శ్రీకృష్ణుని యొక్క స్నేహితురాళ్ళైనటువంటి గోపికలందరూ కూడా ముందు రోజు మాట్లాడుకుని శ్రీకృష్ణుని ఇంటికి రోజు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళారు అలాగే ఈమె కూడా ఈ వడపెరం కోయిల్ వటపత్ర సాయి కోవెల ఉంది విల్లిపుత్తూరులో ఆండాల్ సన్నిధి పక్కనే ఉంటుంది ఆ వటపత్ర సాయి కోవెలకి వెళ్తోంది దేవాలయానికి ఎలా వెళ్ళాలి మనం ఎలా దేవాలయంలో భగవంతుణ్ణి సేవించుకోవాలి అనేటటువంటి రహస్యం ఈ పాసురం మనకి తెలియజేస్తుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఆగమశాస్త్రం తెలియ తెలియజేస్తుంది సాధారణంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకి తెలియకుండానే దాదాపు అరవై ఆరు రకాలైన దోషాలు మనం చేస్తాట మనకి తెలిసో తెలియకో జరుగుతాయి మళ్ళీ వాటిని కూడా అన్నైతే కష్టం అనుకుని కొన్ని తగ్గించారట ముప్పై రెండు దోషాలు చేస్తా అంట మనం ఇందులో తగ్గించేవి ఏమి లేవు ఈ ముప్పై రెండు దోషాలు లేకుండా ఎలా దేవాలయానికి వెళ్ళి ఎలా భగవంతుని ఆశ్రయించాలి అసలు దేవాలయానికి ఎలా వెళ్ళాలి అని కొంతమంది తెలియజేస్తారు మనకి గురువులు అటువంటి గురువు యొక్క గురుస్తుతి గురు వైభవం ఆచార్య వైభవం తెలియజేస్తుంది ఈనాటి భాషలో వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు బయట ఆ ఇంటి దగ్గర శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్న నందగోపుడు రాజు రాజుగారింటి ముందు కాపలాదారులు ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ కాబట్టి ఈ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు కాపలాదారులు వీళ్ళు చాలా ప్రధానమైన వాళ్ళు లోపల స్వామి యొక్క మూల విగ్రహానికి ఎంతటి విశేషం ఉంటుందో బయట ఉండే ద్వారపాలకులకి అంతకన్నా విశేషం ఉంటుందండి ముందు ద్వారపాలకులు నమస్కారం చేసుకోకుండా లోపల స్వామికి దండం పెట్టుకోకూడదు ఆయన లెక్క చేయడం అలాంటి వాళ్ళని వాళ్ళు అసలైన భక్తులు ద్వారపాలకులు అటువంటి ద్వారపాలకుల యొక్క పర్మిషన్ కావాలి సెక్యూరిటీ గార్డ్స్ ముందు వాళ్ళ పర్మిషన్ లేకపోతే ఎవరు ఏమీ జరగదు ఎక్కడ ఎవరు ఏమి చేయలేరు అట్లా ద్వారపాలకులకు నమస్కారం చేశారు ముందుగా ఆ తర్వాత లోపల గదిలో మళ్ళొక ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు ఆ తర్వాత లోపల నందుడు ఉంటాడు ఆ నందుడు వాళ్ళ గదికి కొంతమంది ద్వారపాలకులు ఉంటారు ఆ తర్వాత కృష్ణుడు ఉన్నాడు వేరొక గదిలో ఆ కృష్ణుడు బయట ఉండేటటువంటి వాళ్ళ ద్వారపాలకులకు కూడా నమస్కారం చేసుకోవాలి ఇట్లా ముందుగా ద్వారపాలకులు ఏ దేవాలయంలో అయినా ముందుగా మనకి ధ్వజస్తంభం దాటిన తర్వాత స్వామి యొక్క అంతరాళముకు వెళ్ళేటప్పుడు జయ విజయులు ఉంటారు మనకి వారికి నమస్కారం చేసుకోకుండా కనీసం తలకాయ ఉంచి నమస్కారం చేయకుండా స్వామికి నమస్కరించినా మనకి ఏమి స్వామి చూడడు పట్టించుకోడు ఎందుకంటే వారి యొక్క సంరక్షణలో ఆయన ఉన్నాడు ఆ విధంగా ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు నాయహనా నిండ్రానందకోపనుడయ్య కో కోయిల్ కాప్ప అని ఆ కోవెలలో ఆయన యొక్క కోయిల్ కోయిల్ అంటే ఇల్లు శ్రీకృష్ణుడు ఉండేటటువంటిది ఇల్లు కోవెల వాళ్ళకి ఆ కాప్ప అని కాపాడేటటువంటి వాళ్ళు రారా కొడితోండ్రోన్ తోరణ వాసల్ కాప్ప అని ఆ స్వామి యొక్క గది ఆ లోపల మెయిన్ గేట్ దాటిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్కడైతే స్వామి గది ఉంటుందో ఆ గది పైన ఒక జెండా ఉంటుందిట జెండా ఎందుకుంటుంది అంటే అది రాజ్య రాజరిక సూచకం ఆయన మహారాజు ఆయన గొప్పవాడు అని సూచించడానికి జెండా ఉంటుందట ఆ జెండాతో ఉన్నటువంటి ఆ గదిని కాపాడేటటువంటి లోపల పాలకులు కాబట్టి ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత లోపల జయ విజయులకి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ సన్నిధిలో గరుత్మంతుడు ఉంటాడు రాముల వారి సన్నిధి అయితే గనక ఆంజనేయ స్వామి ఉంటాడు వాళ్ళు భక్తులు మొదటి భక్తులు వాళ్ళు మనం కాదు ముందు వాళ్ళకి నమస్కారం చేసుకుంటే మన అస్తిత్వం ఉన్నట్టు లెక్క వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ముందు ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రాముల వారి సన్నిధి అయితే లక్ష్మణుడు ఉంటాడు ఆ లక్ష్మణుడు హనుమంతుడు ఉంటాడు ఆ తర్వాత అమ్మవారు ఉంటుంది అమ్మవారి పాదాలు సేవించుకోవాలి అమ్మవారిని సేవించుకున్న తర్వాత అప్పుడు స్వామి పాదాల నుంచి పైకి సేవించాలి పైనుంచి కిందకి సేవించకూడదు కింద నుంచి పైకి సేవించాలి స్వామిని ఈ రకమైనటువంటి ఒక క్రమం ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తుంది ముందుగా మనకి నందుడు యొక్క ఆ ఇంటిని తెలియజేస్తుంది దేవాలయం కో ఇల్ కో అంటే కనుక భగవానుడు ఇల్ అంటే నివాస స్థానం కాబట్టి దేవాలయానికి వెళ్ళేటటువంటి విశేష వైభవం ఈనాటి పాసురం అద్భుతమైనటువంటి పాసురం అంటారు ఈ రోజు నుంచి ఈ పది మంది కూడా ఒక్కొక్కళ్ళని లోపల వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నారు ఆ రకమైనటువంటి వైశిష్ట్యాన్ని మనకి ఈ పాసురంలో అనుభవింపచేస్తారు అద్భుతమైనటువంటి పాసురం ఆచార్యుడు ఒక దేవాలయానికి ఎలా వెళ్ళాలి అని తెలియజేస్తాడు భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి అని తెలియజేసేవాడు గురువు ఒక గురువు లేకపోతే మనకి ఏ జ్ఞానమూ రాదు గురువు ఏం తెలియజేస్తాడు మన యొక్క తమోగుణ రజోగుణ అజ్ఞానాన్ని పోగొట్టి భగవద్ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని కలిగించేవాడు ఆచార్యుడంటే అటువంటి ఆచార్య వైభవం కాబట్టి ఎవరైనా సరే ఈనాడు వాళ్ళ వాళ్ళ యొక్క ఆచార్యులను గురువులను స్మరించుకునేటటువంటి వైశిష్టం ఈ పాశురంలో మనకి తెలుస్తుంది అంటున్నారు అంతటి గొప్పదైనటు ఎందుకంటే మనకి సమ శాస్త్రంలో కూడా తెలియజేశారు గురుం ప్రకాశయే ధ్యమాన్ ఒక యోగ్యుడైనటువంటి శిష్యుడు తన యొక్క గురువును ప్రకాశింపజేస్తాడట అంతేకాదు మనకు పూర్వాచార్యులు కూడా ఒక చక్కని మాట చెప్పారు ఆచార్య లాభం భగవానాలే భగవల్లాభం ఆచార్యనాలే మనకి భగవద్ అనుగ్రహం కలగాలంటే ఒక చక్కని గురువు యొక్క సాంగత్యం ఉండాలి ఆచార్యుడి యొక్క సంబంధం ఉండాలి ఆచార్యుడి సంబంధం ఉంటేనే భగవంతుడు దొరుకుతాడు మనకి అంతేగాని మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మనని చూడడు పట్టించుకోడు ఆయన మన్ని పంపించి వేస్తాడు ఆయన మన్ని అనుగ్రహించే అవకాశం లేదు ఒక ఆచార్యుని ద్వారా వెళ్ళాలి వెళ్తే ఆయన ఆశ్రయిస్తాడు మనం ఒక ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే అక్కడ పక్కనే ఉండే పిఏ కానీ లేకపోతే అతని దగ్గర ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే ఆయన మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళలేం అట్లా ఆచార్య వత్తయా ముక్తి అంటుంది శాస్త్రం ఆచార్యుని వలననే ముక్తి అనేటటువంటి రహస్యాన్ని ఈ పాసురం మనకి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఈ విధంగా గురుస్మరణపూర్వకమైనటువంటి పాసురం ఈనాటి పాసురం అంటున్నారు ఇక మన యొక్క నిత్యానుసంధానమైనటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో నిన్న మనం అగ్ని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఆ అత్రి మహర్షి ఆయన యొక్క సంతానంగా ఉన్నటువంటి ఆ అగ్నిదేవుని గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత మనకి అనసూయ ఆ అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి అనసూయ ఆమె సామాన్యురాలు కాదట సప్త ఋషులలో వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి తరువాత అంతటి శక్తి ఈ అనసూయ ఈమె సాక్షాత్ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా తన యొక్క శక్తితో ఆమె వాళ్లను ఆడించినటువంటి వాళ్లను ఒక స్థితిని చిన్న పిల్లలుగా మార్చినటువంటి శక్తి కలిగినటువంటి తపో శక్తి మంత్రురాలు ఆవిడ అన్నారు ఆమెను గురించినటువంటి విషయం ఈనాడు మనకి తెలియజేస్తున్నాం అనసూయ విజజ్ఞేవై పంచ ఆత్రేయ కల్మషాన్ కన్యావ ఈ అనసూయ అనేటటువంటి ఆమె పంచ ఆత్రేయులకు జన్మనిచ్చిందట అంటే అత్రి అదేవిధంగా అనసూయలకు పుట్టినటువంటి వాళ్ళు ఈ ఐదుగురుట వాళ్ళు కన్యాంచేవ శృతిం నామ ఐదుగురు కుమారులు ఒక కుమార్తెను వాళ్ళు కన్నారట कर्दम से तो पत्नी स पौलश् प्रजापते सत्यने हव्य आपो मूर्तिश्चर सोमच्च पंचमस्तेषा आसी स्वायं भुवे अंतरे यामदेव सीता पंचात्रे प्रकर्ति पंचासी ఈ ఐదు మంది అట వాళ్ళు ఎవరు అంటే అకల్మషులు ఏ రకమైనటువంటి దోషం లేనటువంటి పరిశుద్ధమైన జ్ఞానం కలిగినటువంటి ఐదు మంది ఆత్రేయులకు జన్మనిచ్చింది ఈ అనసూయాదేవి అన్నారు అలాగే ఒక కుమార్తె కూడా అట ఆ కుమార్తె పేరు శృతి శృతిట ఆమె పేరు ఈమె కర్దమ్మ ప్రజాపతి అనేటువంటి మరొక ప్రజాపతి ఉన్నారు ఆ కర్దమ ప్రజాపతికి పత్తినిట ఈమె ఈమెకి శంఖపాదుడు అనేటటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు కర్దమ్మ ప్రజాపతి శృతి అనేటటువంటి దంపతులకి ఒక కుమారుడు శంఖపాదుడు అనేటువంటి అతను కూడా ఉన్నాడు అదేవిధంగా ఈ అత్రికి పుట్టినటువంటి ఆత్రేయులు ఈ ఐదు మంది ఎవరెవరు అంటే కనుక సత్యనేత్రుడు అదేవిధంగా హవ్యవాహనుడు అపోమూర్తి శనైశ్వరుడు సోముడు అనేటటువంటి ఐదుగురు కుమారులని కన్నది అంటున్నారు ఆ తర్వాత వీరంతా కూడా ఆ స్వయంభవ మన్వంతరంలో అందరూ కూడా కొంతకాలం ఉండి ఆ యామదేవులతో సహా కలిసి అందరూ మళ్ళీ ఆ మన్వంతర కాలంలో వెళ్ళిపోయారు అని తెలియజేస్తున్నారు వీళ్ళందరూ కూడా మరల పుత్ర పౌత్ర పరంపరతో కొంతకాలం వారి యొక్క ఆ వంశాన్ని అభివృద్ధి చేసి ఆ స్వయంభవ మనువు కాలాంతంలో కొన్ని వేలాది మందిగా వాళ్ళందరూ ఉత్పన్నమై ఆ వంశాన్ని అత్రిమహర్షి యొక్క వంశాన్ని ప్రకాశింపజేసి తదనంతరం వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు అని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ మనం ఆ అత్రి మహర్షి అదేవిధంగా అనసూయ వీరి గురించి మనం చాలా విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి ఇంతకుముందు మనం అత్రి మహర్షి గురించినటువంటి విశేషాలను కొన్ని మనం స్మరించుకున్నాం అతని భార్య అయినటువంటి అనసూయ గురించి మనం కొన్ని విశేషాలను మనం తెలుసుకోవాలి నాడు ఈ అనసూయ అనేటువంటి ఆమె దేవహూతి అదేవిధంగా కర్దమ ప్రజాపతి కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి వాళ్ళిద్దరి యొక్క కుమార్తెట ఈమె ఈమె చాలా విశిష్టమైనటువంటి భగవద్భక్తి కలిగిందిట ఆ దేవహూతి అనేటువంటి ఆమె ఈమె తల్లి ఆమెకు బాల్యం నుంచే భగవద్భక్తి అదేవిధంగా పతివ్రత ధర్మాలను నేర్పింది ఆవిడకి అందుకని ఆమెకు వివాహం కాకముందే పతివ్రత ధర్మాల ఎందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నది ఆవిడ అందుకని ఆమె మహర్షికి ఒక విలక్షణమైనటువంటి భారీగా ప్రకాశించింది అంతేకాదు ముల్లోకాలలో కూడా అనసూయ అనేటువంటి ఆమె యొక్క విషయం గొప్పగా ప్రకాశించింది అంటున్నారు ఉదాహరణకి మనం ఒకసారి మార్కండేయ పురాణంలో కనుక చూసినట్లయితే ఒక విలక్షణమైనటువంటి కథ ఉంటుంది అంటున్నారు ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆకాశ మార్గంలో సంచరిస్తున్నారట వారలా వారి 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 వాహనాలలో ఎవరి వాహనం వారిది వారి వారి వాహనాలలో సంచరిస్తుంటే ఈ అత్రి మహర్షి అదేవిధంగా అనసూయ ఆ దంపతులు ఉండేటటువంటి ఆశ్రమం వైపు వెళ్తుంటే వాళ్ళ వాహనాలు ఆగిపోయాయట ఎంతకీ ముందు కదలలేదుట వాళ్ళు ఎంతో ప్రయత్నించారట తమ యొక్క శక్తిని అంతా ప్రదర్శించినా ఆ వాహనాలు ఒక అడుగు కూడా కదలటం లేదుట వాటి యొక్క ఆ గాలి శక్తికి అక్కడ వాళ్ళకి ఆటంకం కలుగుతుందేమో అని అవి ఆగిపోయాయట అంతటి తపోశక్తి శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు అయితే గరుత్మంతుడిని అడిగాడట శ్రీ మహావిష్ణువు ఏం జరిగింది ఏమిటి పరిస్థితి ఏమిటి అని అప్పుడైనా ఇక్కడ ఇక్కడ మనం అత్రి అనసూయ దంపతుల యొక్క ఆశ్రమాన్ని దగ్గరికి వచ్చాం వాళ్ళు చాలా పరమ తపశక్తి సంపన్నులు వారి ముందు మనం ముందుకు కదల్లేము స్వామి అని చెప్పాడట ఆయన అయితే ఏమిటి వీళ్ళ యొక్క వైశిష్టం మనం లోకానికి తెలియజేయాలి ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ముగ్గురు కూడా ఒక బ్రాహ్మణ కుమారుల వేషంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారట వచ్చి ఆశ్రమానికి వచ్చి వారి చేత ఒక చక్కని వ్రతం చేయమని చెప్పారట వాళ్ళ ముగ్గురు కూడా మీకు ఒక చక్కని వ్రతం చేసినట్టయితే మీకు మోక్షం కలుగుతుంది కాబట్టి మేము చెప్తున్నాను తప్పకుండా వ్రతం చేయమని వారికి తెలియజేశారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్పుడు మహర్షి అనసూయ కూడా వారిద్దరూ ఆ వచ్చినటువంటి వాళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియనట్లు మౌనంగా వారు లోకోత్తర పురుషులు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలని అలాగే స్వామి తప్పకుండా చేస్తాము చెప్పండి అని అడిగారట అయితే మహర్షిని పక్కకు పంపించి వేసి ఆ అనసూయతో చెప్తున్నారట వీరు అమ్మా నీవు చేసే వ్రతంలో ప్రధానమైనటువంటిది నీదే ముఖ్య పాత్ర నీవు ఈ వ్రతం పూర్తి చేసిన తర్వాత మా ముగ్గురికి చక్కగా భోజనాన్ని పెట్టాలి ఆ భోజనం పెట్టేటప్పుడు నీవు నగ్నముగా వచ్చి మాకు భోజనం వడ్డించాలి అని చెప్పారట నియమం ఈమెకి అసలు విషయం అర్థమైంది ఓహో పరీక్షించాలని అనుకుంటున్నారు కాబోలు అనుకుని అలాగే స్వామి తప్పకుండా మిమ్మల్ని మీకు నేను ఆ విధంగా మీరు కోరినట్లుగానే వ్రతం పూర్తి చేసి భోజనం ఏర్పాట్లు చేస్తాను మీకు చక్కగా ఆహా అన్నాన్ని వడ్డిస్తాను అని చెప్పిందట అయితే ఆమె సరైన అంగిరీ చేసి ఆ ముగ్గురు కూడా ఆ బ్రహ్మ విష్ణుమహేశ్వరి ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో వచ్చారు వాళ్ళు చక్కగా స్నానాదులు వాళ్ళ వాళ్ళ యొక్క అనుష్ఠానం పూర్తి చేసుకుని అంతా వ్రతం పూర్తయిన తర్వాత వచ్చి కూర్చున్నారు భోజనాలకి అయితే అలా కూర్చున్నటువంటి వాళ్ళ ముగ్గురి ముగ్గురిని కూడా ఆమె తన యొక్క భర్తకు వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి స్వా ఆయన ప్రార్థించి ఆయనకి ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకుని స్వామి వారికి వడ్డించడానికి వెళుతున్నాను అని తెలియజేసిందట అలాగే తప్పకుండా నీ అభీష్టం సిద్ధిస్తుంది వెళ్ళన్నాట భర్త కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి నియమ ప్రకారం ఆమె నగ్నంగా వాళ్ళకి అన్నం వడ్డించాలి అప్పుడు ఏం చేసింది ఆమె తన యొక్క భర్తను మనసులో తలుచుకొని ఒక తన యొక్క ఆ కమండలంలో ఉన్నటువంటి ఆ తీర్థాన్ని తీసి వాళ్ళ ముగ్గురు మీద జల్లిందట జల్లేసరికి ఆ బ్రాహ్మణ కుమారుల ముగ్గురు పసిపిల్లలైపోయారట చిన్న చిన్న పిల్లలుగా మారిపోయారట వాళ్ళు ఆ పసిపిల్లలుగా మారినటువంటి వాళ్ళకి ఆమె దగ్గరికి తీసుకుని ముగ్గురికి కూడా ఆ రకంగా ఆమె ఆ నగ్న స్థితిలోనే వాళ్ళ ముగ్గురికి భోజనాన్ని తినిపించి ఆ తర్వాత వాళ్ళని పక్కన కిందకి దింపి తాను వెళ్ళి మళ్ళీ చక్కగా వస్త్రధారణ అలంకరణ చేసుకుని మళ్ళీ మంత్రజలం వారి మీద ప్రోక్షించింది ఆమె మరలా వాళ్ళ ముగ్గురు ఆ బ్రాహ్మణ కుమారులుగా కాదు బ్రహ్మ విష్ణుమహేశ్వర్లుగా మారారట ఆ విధంగా ఆమె యొక్క తపోశక్తి చేత ఆమె ఆ మహేశ్వరులను కూడా పసిపిల్లలుగా మార్చినటువంటి గొప్ప తపశక్తి సంపన్నురాలు అని ఆమెను కీర్తించారు అంటున్నారు ఆ తర్వాత అంతేకాదుట ఇంకొక ముఖ్య విషయం మనకి ఉత్తర రామాయణంలో మనకి ఈ విషయం తెలుస్తుంది అంటున్నారు త్రేతాయుగ కాలంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కూడా వనవాసానికి వచ్చారట ఆ వచ్చినటువంటి ఆ సమయంలో వారు భరద్వాజముని చెప్పటం చేత ఆయన ఆజ్ఞతో అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారట వాళ్ళు సీతారామ లక్ష్మణుల ముగ్గురు కూడా ఆ అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఆ సత్కారములన్నిటిని కూడా చక్కగా అవన్నీ స్వీకరించిన తర్వాత అనసూయ సీతమ్మను పక్క గదిలోకి వేరే చోటకి తీసుకెళ్ళి ఆమెకు పతివ్రత ధర్మాలను బోధించిందిట భర్త భర్త విషయంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి పాతివృత్య ధర్మాలను ఆమె ఆవిడకి చక్కగా తెలియజేసిందట సీతమ్మ తల్లికి ఆ విధంగా ఆమె సీతమ్మ గిట ఒక విలక్షణమైనటువంటి ఒక సర్వమంగళకరమైనటువంటి ఎప్పటికీ వాడనటువంటిది ఎప్పటికీ అరిగిపోనటువంటి మైపూతం మైపూతం అనేటటువంటి ఒక వస్త్రాన్ని చీరనిచ్చింది ఆవిడకి ఆ మైపూతం అనేటటువంటి ఒక శారీ చీరని ఆమెకి బహుకరించిందిట అనసూయ ఈ మైపూతం అనేటటువంటి ఈ ఈ చీర ఆ అత్రి మహర్షి తన యొక్క తపోశక్తితో తన భార్యకి ఇచ్చినటువంటిది ఆమె సీతమ్మ తల్లికి ఇచ్చింది అని చెప్తారు అంతటి వైశిష్ట్యం కలిగినటువంటిది ఆ అనసూయా దేవి అని చెప్తారు ఈ కథ మనకి అరణ్యకాండలో తెలుస్తుంది అదేవిధంగా ఇదే విషయాన్ని మనకి ఉత్తర రామాయణంలో కూడా లవకుశుల చేత గానం చేయబడింది అని మనకి ఉత్తర రామాయణంలో కూడా మనకి ఉత్తర భాగంలో కూడా తెలుస్తుంది అంటున్నారు ఈ విధంగా అనసూయ అంతటి శక్తివంతురాలు అంతటి మహా తపస్సంపన్నురాలు అంటున్నారు కాబట్టి ఈ పంచప్రతివతల్లో ఈమెను కూడా ఒక విశేషమైనటువంటి స్త్రీగా మన యొక్క భారత సమాజం గుర్తిస్తుంది అంటున్నారు ఆ తర్వాత ఈ అత్రిమహర్షి తర్వాత బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నవబ్రహ్మలలో ఒకడైనటువంటి వాడు పౌలస్య మహాముని ఆ పౌలస్సుడైనటువంటి మరొక బ్రహ్మ ఆయన గురించినటువంటి విశేషాలు మనకి ఇప్పుడు తెలుసుకుందాం ప్రీత్యాం పులస్య భార్యా దానాగ్ని తత్సుతో అభవత్తు పూర్వజన్మని సో స్మృత స్వాయం భువాంతరే పూర్వజన్మలు ఆయనట ఎవరు ఈ పులస్ పులస్యుడు అతని యొక్క భార్య వారికి పూర్వజన్మలో ఈ అగస్యుడు జన్మించాడు అంటున్నారు మధ్యమో అత్రి నామాచతే అత్రీ స్వస స్వసీయ సద్వతి నామ విశ్రుత పర్జన్యజనని శుభ్ర पत्नी चाग्नेः स्मृता शुभा पौलस्त्यस्य च ब्रह्महर्षेः प्रीतिपुत्रस्य धीमतः दानाच्च सुषुवे विख्यादानाच्च सुषुवे पत्नी संयुजे च बहून् सुतान् पौलस्त्याः इति विख्याताः स्मृताः स्वायम्भुवान्तरे ई महानुभावल वीळन्दर कुड స్వయంభవమన్వంతర కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహామనులు అని తెలియజేస్తున్నారు మనకి ఈ పులస్యుడు అనేటువంటి ఆయన మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ నవబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడుట ఇతని భార్య పేరు ప్రీతి అంటున్నారు ప్రీత్యాం అంటే ప్రీతి అని అర్థం ఆవిడ పేరు ప్రీతిట ఇతనికి దానాగ్ని అనే పేరు కలిగినటువంటి కుమారుడుట దానాగ్ని అని అతనికి పేరుట ఇతడు స్వాయంభువ మన్వంతరంలో పూర్వం అగస్యడుగా తెలియజేయబడుతున్నాడు అంటున్నారు ఈ పులస్సు మధ్యముడు దేవబాహుడు అత్రి అని ముగ్గురు కుమారులు ఉన్నారట అంతేకాదు వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నది సద్వతి అనేటువంటి ఆమె ఈమె అగ్నికి భార్య నిన్న మనం చెప్పుకున్నాం అగ్నికి స్వాహ అనేటువంటి ఆమె కాకుండా అదేవిధంగా సద్వతి అనేటువంటి వేరొక భార్య కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఈమె ఈ పులస్సు ఈ పులస్సు అదేవిధంగా ఈతనికి ఇతనికి కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకే సంతానము అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంతేకాదు ఈ సద్వతి అనేటువంటి ఆమె పర్జన్యుడు అనేటువంటి అతనికి కూడా జన్మనిచ్చింది అని తెలియజేస్తున్నారు మనకి ఇక్కడ విశేషమైనటువంటి ఈ నవబ్రహ్మంలో ఒకడైనటువంటి పులస్యుడు ఆ పులస్సుడు గురించినటువంటి కొన్ని విశేషాలు మనకి అక్కడక్కడ పురాణాల్లో వాటిల్లో లభిస్తున్నాయి ఒకసారి స్మరణ చేస్తున్నాం ఉత్తర రామాయణంలో కూడా మనకి ఒక విశేషమైనటువంటి పులస్సుడు సంబంధించిన కథ ఉంది అంటున్నాట ఈ పులస్సుడు అనేటువంటి ఆయన బ్రహ్మగారికి దక్షిణ కర్ణం అంటే కుడిచెవి నుంచి ఉత్పన్నమయ్యాడట ఈ అనేటువంటి ఆయన ఒకనాడు ఈయన ఈ పులస్సుడు అనేటువంటి ఆయన లంకా నగరంలో ఒక విశేషమైనటువంటి ఒక వనంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నట ఒకనాడు ఆ తపస్సు ఉండగా ఆ దేవ ఆ దేవలోక నుంచి ఊర్వశీని పంపించాడట ఇంద్రుడు ఆయన తపస్సుని నాశనం చేయటానికి ఈ ఇంద్రుడు ఇదే పని ఆయనకి ఎక్కడెవరిని తపస్సు చేస్తుంటే తన యొక్క ఇంద్ర పదవికి ఎక్కడ హాని కలుగుతుందో అనేటటువంటి భయం ఈ ఇంద్రుడికి అందుకని ఏం చేస్తుంటాడు ఎవరో ఒకళ్ళని తపోభంగం కోసం పంపిస్తూ ఉంటాడు భూలోకానికి అలా ఈ ఊర్వశి అనేటువంటి ఆమెను పంపించారట ఈ దేవలోకం నుంచి ఇక్కడికి అయితే ఆమె ఆయన యొక్క తపోభంగం చేయటం కోసం ఆ కిందకి వచ్చిందట అక్కడికి అయితే ఆ అదే సమయంలో ఈ పులస్సుడైనటువంటి ఆయనకి తమో గుణ రజోగుణములు రెండు ఆభరించాయిట ఆ ఊర్వశిని చూడగానే దాంతో ఏమైంది అతని యొక్క రేత పతనం పతనమైంది రేతస్సు పతనమైందిట ఆ పతనమైనటువంటి దాని నుంచి అది కింద పడటంతో అందులో నుంచి ఈ పులస్సుడైనటువంటి అతను పుట్టాడు అంటున్నారు ఆ విధంగా ఆ బ్రహ్మ ఆజ్ఞ చేత అతను యదు అనేటటువంటి ఒక మహాముని ఆశ్రమానికి వెళ్ళాట ఆ పులస్సుడు అనేటువంటి అతను అక్కడ ఉన్నటువంటి ఆ యదు అనేటటువంటి ఆ మహామునికి ఒక కుమార్తె ఉన్నది ఆ కుమార్తె పేరు దేవసేన ఆ దేవసేన అనేటువంటి ఆమెకు ఈదనిచ్చి వివాహం చేశాడట ఆ రా ఆ రాజు వారికి ప్రియతమ అనేటటువంటి ఒక కుమార్తె కలిగిందట ఈ కుమార్తెను ఆ పులస్య బ్రహ్మ తన దగ్గరే ఉంచుకుని పెంచుకుంటూ కొంతకాలం జీవితాన్ని గడిపాడు అన్నారు ఆ తర్వాత ఆమెకి అగర్తుడు అనేటటువంటి ఒక మహారాజునిచ్చి వివాహం చేశారట వాళ్ళకి విశ్రవుడు అదేవిధంగా సుశ్రవుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు పుట్టారని ఈ విధంగా అత అక్కడ పులస్సుని యొక్క ఒక చిన్న కథను మనకి తెలియజేస్తారు అంతేకాదు భాగవతంలో మనకి చతుర్థ స్కందంలో కూడా ఈ పులస్య అనేటటువంటి ఆ బ్రహ్మ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి అన్నారు ఈయన ఒకసారి ఈ మేరు పర్వత సమీపంలో తృణబిందు అనేటటువంటి ఒక మహాముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాట ఇతను అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ దివ్య అప్సరసలు మళ్ళీ కొంతమంది వచ్చారట వచ్చి ఆయన యొక్క తబోభంగం చేయాలి అనుకుంటే ఆయన కోపంతో ఎవరైతే కనుక నా కళ్ళ ముందు వచ్చి కనబడతారో వాళ్ళు తమ యొక్క కన్యాత్వాన్ని కోల్పోతారు అని శపించాడట అయితే ఆ దేవకన్యలందరూ కూడా భయంతో అక్కడ నుంచి పారిపోయారు అయితే ఈ తృణబిందు అనేటటువంటి ఏ మహాముని ఆశ్రమంలో అయితే తపస్సు చేసుకుంటున్నాడో ఆ మహాముని యొక్క కుమార్తె తెలియకుండా అటువైపు నడుచుకుంటూ వెళ్తోందిట ఆమె ఆ కుమార్తె అయిన ఆమె ఆమె పేరు బిందుమతి ఆమెకు తెలియక పాపం ఆ మహర్షి ఉన్నట్టు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం వైపుకి వచ్చిందిట వచ్చేసరికి ఆయన కోపం ఆయనను ఈమె చూసిందిట ఆయన కోపానికి గురైనటువంటి ఈమె ఆయన యొక్క శాపానికి గురైందిట గురయ్యి ఆమె ఇచ్చినటువంటి శాపం ఏంటి కన్యాత్వం నశిస్తుంది అంటే ఆమె గర్భవతి అయినది అయితే ఈ విషయం వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పిన అయ్యో ఇంత ఘోరం జరిగింది చాలా ఘోరం జరిగింది అన్యాయం జరిగింది అని బాధపడిందిట అయితే తన తండ్రి అయినటువంటి ఆ తృణబిందు అనేటువంటి మహాముని దివ్య ఆలోచించి దివ్య దృష్టితో ఆలోచించి ఇందులో ఈ అమ్మాయి యొక్క దోషమేమీ లేదు కాబట్టి ఆయన యొక్క తపోభంగం కోసం అప్సరసలు రావటము వారికి ఇచ్చినటువంటి దానికి ఈమె బయలైనది అని కనుక్కొని ఆయన ఈ ఇతనిని పిలిచి ఆమెకు ఇతనితో వివాహం చేయించాడట ఆ విధంగా ఆ ప్రియబిందు అనేటువంటి ఆమెను బిందుమతి అనేటువంటి ఆమెను ఈ అతనికి అతనికిచ్చి వివాహం చేశాడట ఆయన ఆ తర్వాత వారికి ఒక విలక్షణమైనటువంటి ఒక కుమారుడు కలిగాడట ఆ కుమారుని పేరే అగస్యుడు అగస్యమహాముని ఈ అగస్య మహాముని గురించినటువంటి విషయం మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి ఈ అగస్యమహాముని చాలా విశేషమైనటువంటి వాట ఆయన నామస్మరణతోనే ఎన్నో పాపాలు మన దరి చేరవు అని తెలియజేస్తుంది మనకి భాగవతం కూడా భాగవతంలో కూడా మహాభారతంలో అదేవిధంగా ఉత్తర రామాయణంలో ఎన్నో చోట్ల ఈ అగస్య మహాముని యొక్క ప్రస్తావన ఉంటుంది రామాయణంలో కూడా ఈ అగస్య మహాముని యొక్క ప్రస్తావన ఉంది అంటున్నారు కాబట్టి ఒకనాడు ఈ అగస్యని యొక్క ఉత్పత్తి మరొక విధంగా ఉందని మనకి ఉత్తర రామాయణం తెలియజేస్తోంది అంటున్నారు మిత్రుడు వరుణుడు అనేటటువంటి దేవతలు ఇద్దరు కూడా ఒకనాడు స్వర్గయాత్రం చేశారట స్వర్గానికి వెళ్ళారట ఆ స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అప్సరసల్లో ఒకటైనటువంటి ఊర్వశిని చూసి వారికి మనోవికారం కలగటం చేత వారికి రేతఃపతనం అవడంతో ఆ రేతస్సుని ఈ ఊర్వశి ఒక కుంభంలో దాచిందిట కుండలో ఆ కుండలో దాచి దానిని ఆ రేతస్సును దాచి దానిని అభివృద్ధి చేసిందిట ఆమె తద్వారా ఉద్భవించినటువంటి వాడే ఈ అగస్యుడు అంటున్నారు ఈ విధంగా ఒక కథ మనకి ఉత్తర రామాయణంలో తెలుస్తోంది మరొక కథ మహాభారతంలోని ఆనుశాసిక ఆనుశాసనిక పర్వంలో కూడా మనకి తెలుస్తుంది అంటున్నారు ఈ అగస్సుడు అనేటువంటి ఆయన చాలా తపస్సంపన్నుడట ఎంతో కాలం బ్రహ్మచర్యాన్ని ఆశ ఆశ్రయించాడు బ్రహ్మచర్యాన్ని ఆయన చక్కగా నిర్వహించాట బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉన్నాడట అయితే ఒకనాడు తాను ఆశ్రమంలో తపస్సు పూర్తి చేసుకొని సమిధలు తీసుకురావటం కోసం యజ్ఞానికి సమిధల కోసం బయలుదేరాడట అలా బయలుదేరినప్పుడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద పెద్ద ఒక పెద్ద చెట్టు మీద నా కొంతమంది తల్లకిందులుగా వేలాడుతున్నారట పితృదేవతల ప్రేతాత్మల వలె కొంత ప్రేత శరీరాలు కొన్ని వేలాడుతున్నాయట చెట్టుకి తల్లకిందులుగా ఉండి వేళ్లాడుతున్నారట వాళ్ళని చూసి మీరు ఎవరండి ఎందుకు ఈ రకంగా మీరు తల్లకిందులుగా వేలాడుతున్నారు ఏమిటి ఈ వైపరీత్యం అని ఆశ్చర్యపోయాట అగస్య మహ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ముందు కాలంలో మా వంశంలో ఒక అతను జన్మిస్తాడు అతను వివాహం చేసుకోకుండా వంశాభివృద్ధిని ముందుకు కదలనీయకుండా అడ్డుపడ్డాడు తన యొక్క బ్రహ్మచర్యంతో అగస్య్యుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అతని వల్ల అతను ఎప్పుడైతే కనుక వివాహం చేసుకున్న సంతానం కంటాడో మాకు ఉత్తరగతులు కలుగుతాయి మాకు శరీరాలు పోయి దేవ శరీరాలు వస్తాయి అప్పటి వరకు ఇంతే గతి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇలా తలకిందులుగా మేము వేలాడుతున్నాము అని చెప్పారట ఆ విషయం తెలుసుకుని అయ్యో ఈ రకమైనటువంటి వారికి కష్టం నా వల్లనే కలిగింది అని తెలుసుకుని ఈ రకమైనటువంటి ఇబ్బంది నా వల్లనే కలిగింది స్వామి క్షమించండి ఆ ఆ అగస్టుడు ఎవరో కాదు నేనే అని వాళ్ళకి నమస్కారం చేసి నేను తప్పకుండా మిమ్మల్ని ఈ ప్రేత శరీరం నుంచి బై విడుదల చేస్తాను అని ఆయన వివాహం చేసుకోవటానికి నిశ్చయించాడట అట్లా ఆను ఆయన వివాహం చేసుకోవటానికి సిద్ధపడి సత్యవంతుడైనటువంటి ఒకనొక రాజుగారి యొక్క ఆశ్రమానికి రాజుగారి యొక్క రాజ్యానికి వెళ్ళాడట విదర్భ దేశ రాజ కూతురుట ఆమె ఒక ఆమె ఉన్నదట ఆ విదర్భ దేశానికి వెళ్ళాడట ఆ విదర్భ దేశ రాజకుమార్తె పేరు లోపాముద్ర అగస్త్యని భార్య పేరేమిటి లోపాముద్ర ఈ లోపాముద్ర అనేటటువంటి ఆమెను వివాహం చేసుకుందామని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఈయన చూస్తే గడ్డాలు అవన్నీ ఉండి సన్యాస వేషంలో ఉన్నట్లుగా ఒక బ్రహ్మచారి సన్యాస వేషంలో ఉన్నట్లుగా ఉన్నటువంటి ఇతను చూసి ఆ గడ్డాలు పెంచుకుని ఆ నారబట్టలు ఉన్నటువంటి ఇతనికి అందమైనటువంటి నా కుమార్తెని ఏమనిచ్చి వివాహం చేస్తాను నేను ఒప్పుకోను అన్నాడట రాజు అయితే ఆయన కథనంతా చెప్పాడట మా పూర్వ వంశంలో పూర్వులు కొంతమంది ఉత్తమ గతులు లేక ఉత్తరగతులు లేకుండా వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు వివాహం నేను వారి కోసమనే కానీ నాకు ప్రాపంచికమైనటువంటి భౌతిక ఆశలే లేవు అని చెప్పినప్పటికీ రాజు అర్థం చేసుకోలేదుట ఈ విషయాన్ని అర్థం చేసుకున్న లోపాముద్ర అనే కుమార్తె విన్నది విషయాన్ని విని నాన్నగారు నేను ఆయన్ని వివాహం చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన తండ్రిని అంగీ అంగీకరింప చేసుకుని ఆయనను వివాహం చేసుకుంది అంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం అన్నది ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకున్నాక ఈయన ఆమెతో సంగమించాలి అని అనుకుంటే ఆమె తెలియజేసింది ఏవని నేను ఇప్పుడు మలిన వస్త్రనయ్యి ఉన్నాను మలినమైన వస్త్రాలతో ఉన్నాను అదేవిధంగా నా యొక్క శరీరం కూడా మలినమై ఉన్నది ఇప్పుడు నేను ఈ రకమైనటువంటి సంగమానికి సిద్ధపడలేను ఇక్కడ నీ ఒక చిన్న పని చేసినట్లయితే నేను అంగీకరిస్తాను అన్నది అక్కడ కూడా మళ్ళీ ఏం చెయ్యాలి అంటే ఆమె చెప్తోంది ఏం లేదు నీవు బ్రహ్మచారి కాదు ఇప్పుడు గృహస్థువు కాబట్టి గృహస్థు యొక్క మొదటి ధర్మం ఏంటి భార్యను పోషించటం ఇంతవరకు వివాహం జరిగి మనకి ఇంతకాలమైనా నీవు నన్ను నా యొక్క పోషణ గురించి చూడల్లా నేను ఎటువంటి వస్త్రాలు ధరిస్తున్నానో చూడల్లా వివాహం అయిన తర్వాత నా తండ్రి నన్ను వదిలేశాడు నీకు అప్పచెప్పాడు నువ్వేమో ఎంతసేపు తపస్సు జపము తపమని తిరుగుతున్నావు నాకు ఒక చక్కనైనటువంటి మంచి వస్త్రాలు లేవు ఈనాటి కాలంగా చెప్పుకోవాలంటే మంచి డ్రెస్సెస్ లేవు గోల్డ్ జ్యువెలరీ లేదు ఏమీ లేదు కాబట్టి అవన్నీ సంపాదించి తీసుకురా ఓ మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించి మంచి చీరలు నగలు కొనుక్కురా అని చెప్పింది ఆవిడ కాబట్టి నీవు స్వయంగా సంపాదించాలి నీ యొక్క తపోశక్తితో అవసరం లేదు నీ యొక్క తపోశక్తితో సంబంధం లేకుండా మానవ శక్తితో ధనాన్ని సంపాదించి తీసుకురా అది కూడా ఇచ్చేవాళ్ళ ఇష్టంగా ఇవ్వాలి నీకు అంతేగాని నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చావనని కాదు వాళ్ళు ఈయనకి ఇవ్వాలి అనే భావనతో ఇవ్వాలి అప్పుడు నువ్వు తేవాలి అలాంటి స్వశక్తితో తెచ్చిన ధనంతో నాకు వస్త్రాలను ఆభరణాలను కొను అప్పుడు నేను అంగీకరిస్తాను అందుట సరే అని ఈయన బయలుదేరాడట అలా బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆయన త్రిదస్యుడు అనేటటువంటి ఒక రాజు దగ్గరికి అయితే ఆ కాలంలో అందరూ రాజుల దగ్గరికే వెళ్ళేవాళ్ళు ఈ త్రిదర్శ్యుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా విషయం ఇది కాబట్టి మీరు నాకేదైనా ద్రవ్యాన్ని దానం చేయాలి నీకు ఉండగా మిగిలిపోతే నీ యొక్క అవసరాలు తీరిపోతే మిగిలినటువంటి దాన్ని దానం చెయ్యి అని అడిగాడట ఆయన అయితే అయ్యా నా యొక్క అవసరాలు తీరేసరికే నాకు డబ్బు లేదు నేనే అప్పుల్లో ఉన్నాను నా రాష్ట్రం కూడా అప్పుల్లో ఉన్నది నా రాజ్యం కూడా అప్పుల్లో ఉన్నది అని చెప్పాడట ఆయన సరే అయితే అక్కడి నుంచి ఆయన్ని బయలుదేరి తీసుకుని సరే నీ యొక్క కష్టాలు నేను తీరుస్తాను నాతో రా అన్నా అగస్సుడు సరే ఇంకొక రాజ్యానికి వెళ్ళాడట ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధ్నస్వుడు ప్రధ్నస్వుడు అనేటువంటి మరొక రాజు అతనిని కూడా ఇలాగే అడిగాట అతను కూడా నేను ఇప్పటికే చాలా ఎక్కువ అప్పుల్లో ఉన్నాను నా రాజ్యాన్ని నేను పాలించుకోలేని స్థితిలో ఉన్నాను నేను కూడా కష్టం అని చెప్పాడట సరేరా నీ అప్పులు కూడా నీ కష్టాలు కూడా తీరుస్తాను పదా అని తీసుకువెళ్ళాడట అలా తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట ఒక ఆశ్రమం కనపడిందిట ఆశ్రమంలోకి వెళితే కనుక అక్కడ ఏముంటుంది వాళ్ళకి ఆ స్వా వారికి ఆకలి వేసిందిట దారిలో అయితే ఈ ఆకలి వేసిన సమయంలో ఆశ్రమానికి వెళ్తే అక్కడ ఒకడున్నాడట బ్రాహ్మణ వేషంలో వాడి పేరు ఇల్వలుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో ఉండి పూర్వం తన యొక్క తండ్రిని ఎవరో ఒక ముని శపించటం చేత ఆయన చనిపోవడంతో ఈ బ్రాహ్మణులను బ్రాహ్మణుల విషయంలో అతను కోపోద్రిక్తుడై వాళ్ళని చంపటం మొదలుపెట్టాట అతని యొక్క సోదరుడు ఒకడున్నాడు వాతాపి అని ఆ వాతాపి అనేటటువంటి సోదరుడు ఈ వెల్వడు ఇద్దరు కూడా ఒక ఆశ్రమం పెట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపటం మొదలుపెట్టారట ఈ విషయం తపోశక్తితో తెలుసుకున్నటువంటి అగస్తుడు వీళ్ళకి ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని అక్కడికి వచ్చి ఆహారం కోసం వాళ్ళని అడిగాడట సరే స్నానం చేసి రెండు స్వామి చక్కగా ఆహారం సిద్ధం చేస్తామని వారికి ఆహారాన్ని సిద్ధం చేశాడట ఎవరన్నా వచ్చినటువంటి బ్రాహ్మణులని ఏం చేసేవాడు వాళ్ళకి రాగానే వాళ్ళకి ఆహారం పెట్టి ఆ ఇల్లవల్లుడనేటువంటి వాళ్ళకి ఆహారంగా మారి వాళ్ళు తిన్నాక వాతా వాతాపి బయటకు రా అని పిలిచేవాడట ఎల్వలుడు అప్పుడు ఆ వాతాపి ఆ బ్రాహ్మణుని యొక్క పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడుట అతను చనిపోయేవాడు అట్లా వాళ్ళను సంహరించేవాడు ఈ విషయం తెలిసినటువంటి అగస్త్యుడు ఆ విధంగానే చేయాలి అనుకున్నటువంటి ఆ ఎల్వలుడికి ఈ అగస్త్యుడు చక్కగా ఎల్వలుడు ఆహారంగా మారి అతనికి ఆహారంగా మారిన తర్వాత తినాలని శుభ్రంగా తినేశాట అగస్య మహర్షి తినేశాడు ఆహారాన్ని తిన్న తర్వాత ఇతను ఎల్వలుడు వాతాపి రా అనే లోపలేయిన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడట ఆ వాతాపి అనేటటువంటి సోదరుడు లోపల లోపలనే చనిపోయాడట ఈ ఇల్వల్లుడు అనేటువంటి అతను ఆ విషయాన్ని బయటికి చెప్పలేక ఒకవేళ చెప్పాడనుకో ఇతన్ని కూడా ఆయన సంహరిస్తాడు అని ఈయన అడిగినటువంటి ధనాన్ని అంతా కూడా ఆయన అగస్యటికి చివరికి ఇవ్వాల్సి వచ్చిందిట అట్లా తాను స్వశక్తితో సంపాదించిన ధనంతో ఆమెకు ఆ లోపముద్ర ఆమెటువంటి ఆమెకు వస్త్రాలను సమర్పించి ఆమెను సంతోషపరిచాడట ఈ రకమైనటువంటి వైశిష్ట్యం అగస్య మహాముని యొక్క జీవితంలో జరిగింది అంటున్నారు ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి అగస్య మహర్షి గురించి ఆ విషయాలను మనం మరలా ముచ్చటించుకుందాం ఈనాడు మనం బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి వారాహీ దేవి అనేటటువంటి ఆమె యొక్క స్తోత్రం ఆ వారాహీ దేవి అనేటువంటి ఆమె యొక్క ద్వాదశ నామాలు అందులో ఉండేటటువంటి వైభవాన్ని మనం స్మరించుకుందాం అధ श्रीब्रह्माण्डपुराणे श्री ब्रह्माण्डपुराणे उत्तरभागे उत्तरभागे देवकृता देवकृता वाराही देवी वाराही देवी द्वादश नाम स्तोत्रम् द्वादश नाम स्तोत्रम् पञ्चमी पञ्चमी दण्डनाथा च दण्डनाथ च सङ्केता समयेश्वरी समयेश्वरी तथा समय समयसंकृता वाहि राही गो त्रिणी तथा ऋणी तथा वार्ताली च वार्ताली महासेना हासेन राज्ञाज्ञा चक्रेश्वरी तथा श्रीश्वरी तथा ऋग्नि चेति ऋग्नि चेति संप्रोक्तम्प्रोक्तम् नाम द्वादशकं मुने नाम मुने नाम

नायका, शमला मंत्र नायका, मंत्र ने सच वैशिचा, मंत्र सी सुखप्रिया, प्रधाने सी सुखप्रिया, बिना बते बे ने कीचा, बिना बते बे ने कीचा, कदंबा वनवासीनी, मंत्र ने प्रियका प्रिया मुद्रिणी प्रिय किय्रिणी प्रि प्रिय नीप प्रिया कदमी प्रिया चंभे कदंब वनवासी वनवासी सदा मदा चा मदा चमान षोड़ सहित कुंभज सहिता कुंभज शेतर सचिवेश सचिवेशा सकृस्त चु शरीरवान्तौ स्थितिशी अस्ति त्रैलोक्यमकिलं अस्ते अष्टत्य संशयम् अस्ति अष्टस्य संयेयम् इति श्री ब्रह्मांड पुराणे श्री ब्रह्मांड पुराणे उत्तरभागे उत्तरभागे सप्तदशे सप्तमे सप्तदशो अध्याये सप्तशोध्याये देवकृता देवकृता श्री श्यामला देवी श्री श्यामला देवी शोडशनाम स्तोत्रम संपूर्णम शोडशनाम स्तोत्रम संपूर्णम अदक्षमा प्रार्थना क्षरपद भ्रष्टम् मात्रा हीन च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् काये न वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलम् परस्मै नारायणायैति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेथिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय